నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలో చేస్తున్నాయి, అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపుల్ అనే సీజన్లో హోస్ట్గా చేస్తున్నారు. ఈ సీజన్ ఇప్పటికే ఒకటి పూర్తి చేసుకుని రెండో సీజన్లో కూడా అడుగుపెట్టింది. ఈ షోలో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చూపెట్టారు బాలకృష్ణ. ఇందులో భాగంగానే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు కూడా మరి హీరోలు వచ్చారు ఈ షోలోకి. ఇక వీళ్ళిద్దరూ ఈ షోకి వచ్చిన ప్రోమో ఈ మధ్య బయటకు వచ్చింది. అయితే తాజాగా మరి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రోమోలో భాగంగా బాలకృష్ణ తన షోకి వచ్చిన ప్రభాస్, గోపీచంద్ని తన మాటలతో కిరిబిక్కిరి చేశారు. ప్రభాస్ గోపీచంద్కి మధ్య వర్షం సినిమా చేసినప్పటి నుంచే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్షిప్గా ఉన్నారు. అయితే ఈ షోకి ముందుగా ప్రభాస్ హాజరవకపోగా అందులో భాగంగా రామ్ చరణ్కి ఫోన్ చేశారు. అందులో ప్రభాస్కి సంబంధించిన ఒక సీక్రెట్ విషయాన్ని రామ్ చరణ్ బయటపెట్టారు. అదేవిధంగా ఆ షోలో గోపీచంద్ వస్తారు. ఇక గోపీచంద్ వచ్చాక ప్రభాస్ని బాలకృష్ణ ఒక విషయంలో ఎరికిస్తారు. అదేంటంటే, ఇంతకుముందు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పాడు, నీ పేరు ఎందుకు చెప్పలేదంటూ బాలకృష్ణ ప్రభాస్ని ఇరికించారు. కానీ ప్రభాస్ ఆ విషయాన్ని ఏదోలా డైవర్ట్ చేశారు. ఇక బాలకృష్ణ మాత్రం తాను వదలకుండా రామ్ చరణ్కి ఫోన్ చేస్తే ఆయన ఒక సీక్రెట్ని చెప్పారని బాలకృష్ణ గోపీచంద్కి చెప్పగా, సీక్రెట్ విషయం అంటే ఆ రాణి గురించే కదా అంటూ గోపీచంద్ అడిగారు. దీంతో ఆ విషయాన్ని గ్రహించిన బాలకృష్ణ ఇంతకీ ఎవరా రాణి అని అడగడం మొదలుపెట్టారు. ఇక గోపీచంద్ చెప్పిన రాణి ఎవరో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే, మరి లేకపోతే రాణి ఎవరో క్లారిటీ రాదు. అయితే ఈ ప్రోమో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అవడంతో ఈ ప్రోమో చూసిన వాళ్ళంతా ఇంతకీ రాణి ఎవరంటూ వాళ్ళు కూడా క్వశ్చన్లు ఎదురుపెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్ ఏమో రాణి అంటే ప్రభాస్ లవర్ కావచ్చు, ఎందుకంటే ప్రభాస్ గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ప్రభాస్ గురించి గోపీచంద్కి బాగా తెలుసు, అందుకే ఆమె ఆయన సీక్రెట్ లవర్ గురించి బయటపెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు రాణి ఎవరు అనేది తెలియాలంటే మనం కూడా మనం వెయిట్ చేయాల్సిందే.